హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కొలువుల పండగ. 1635 మందికి నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కో పాఠశాల నిర్మాణానికి 25 కోట్లు ఖర్చు చేస్తామన్న భట్టి విక్రమార్క. దేశానికి రోల్ మోడల్గా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్న మంత్రి పొంగులేటి. 5 రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో భేటీ, రేపు ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు. ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలని ఫ్రాన్స్ నిర్ణయం, ఆంక్షలు సరికాదన్న ఇజ్రాయెల్ ప్రధాని, గెలిచే వరకు యుద్ధం ఆగదని స్పష్టీకరణ. టీ20 మహిళా ప్రపంచకప్లో పాక్పై 6 వికెట్ల తేడాతో భారత్ జయకేతనం. బంగ్లాతో టీ20లో సత్తా చాటుతున్న టీమిండియా రాణించిన బౌలర్లు.